స్టూడెంట్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్ ఈరోజు మన టాపిక్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా గ్రీన్ రెవల్యూషన్ యొక్క హరిత విప్లవం యొక్క రోల్ దాని పాత్ర ప్రముఖ పాత్ర ఎలా పోషించింది ఇండియా మీద అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం ఇది గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్కి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకే లెట్స్ గో టు ద టాపిక్ అసలు హరిత విప్లవం ముఖ్య ఉద్దేశం ఏంటి అంతకంటే ముందు మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే హరిత విప్లవం దేనికి సంబంధించింది వ్యవసాయ రంగానికి ఆప్షన్స్లో పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం ఇలా ఉంటుంది ఓకే గుర్తుంచుకోండి దేనికి సంబంధించింది హరిత విప్లవం అనేది వ్యవసాయ రంగానికి ఓకే నెక్స్ట్ నోట్ చేయాల్సినటువంటి ముఖ్య ముఖ్యమైన పాయింట్ ఏంటంటే హరిత విప్లవం ముఖ్య ఉద్దేశం ఏంటి నూనె గింజల అధిక ఉత్పత్తి లేకపోతే ఆహార పంటల ఉత్పాదకత పెంపు లేకపోతే పాల ఉత్పత్తిలో పెంపుదల మత్స్య పరిశ్రమ అభివృద్ధి మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆకలి ఎస్ ఆకలి ఆకలి అనే పదం గుర్తుంచుకోండి ఓకే చాలామందికి ఫుడ్ లేక ప్రపంచం మొత్తం ఎంతో విలవిల్లాడింది అనేక యుద్ధాలలో కూడా అలాగే ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు కూడా రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కూడా ఆ సందర్భాలలో కూడా ఆకలి చావులు చాలానే ఉన్నాయి అలాంటి చావులు ఇంత సివిలైజేషన్ ఉన్నా కూడా ప్రపంచంలో ఆకలి చావులు అనేవి తగ్గడం లేదు వీటికి గాను ఎంతోమంది సైంటిస్టు కృషి చేసి దాని ద్వారా తెప్పించుకున్నది హరిత విప్లవం దానికి కూడా నాంది పలికినటువంటి పర్సన్స్ చాలామందే ఉన్నారు ఓకే అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటి హరిత విప్లవం అనేది ఎక్కడి నుంచి రావడం జరిగింది ఆకలి నుంచి రావడం జరిగింది ఇక్కడ పాయింట్స్ చూస్తే నూనె గింజల అధిక ఉత్పత్తి నూనె గింజలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మనకు తిండి అవసరం నూనె గింజలతోటి అంత రిలేటెడ్ అవసరం లేదు నెక్స్ట్ ఆహార పంటల ఉత్పాదకత పెంపు మీరు ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉత్పత్తి ఉత్పాదకత తేడా ఏంటి ఓకే ఉత్పత్తి ఉత్పాదకత తేడా ఏంటి ఒక ఎకరానికి ఒక ఎకరానికి నాలుగు బస్తాలు వస్తుందంటే అది ఉత్పాదకత ఉత్పాదకత పెంపు అంటే ఏంటి అదే ఎకరానికి నాలుగు బస్తాలు కాకుండా పది బస్తాలు లేకపోతే పదిహేను బస్తాలు లేకపోతే ఇరవై బస్తాలు వచ్చేలా చేయడమే పెంపు ఉత్పాదకత పెంపు ఇప్పుడు ఆహార పంటలు ఉత్పాదకత పెంపు అంటే ఏంటి ఆహార పంటలు ఏంటి గోధుమ వరి బార్లీ ఇలాంటివి ఉన్నాయి ఒక ఎకరంలో నార్మల్గా రెగ్యులర్గా పండేటువంటి నాలుగు బస్తాల కంటే ఎక్కువగా పండించడానికి ట్రై చేయడమే ఈ హరిత విప్లవం యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా అంటే మనం ల్యాండ్ని అయితే కొత్తగా సృష్టించలేం కదా ఉన్న ల్యాండ్లోనే అధిక దిగుబడి తెచ్చేలా ప్రయత్నించడమే ఈ హరిత విప్లవం యొక్క ముఖ్య ఉద్దేశం అది కూడా తిండికి సంబంధించింది ఆహార పంటలకు సంబంధించింది ఓకే ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆహార పంటల ఉత్పాదకత పెంపుకు ముఖ్య ఉద్దేశం అండ్ మోర్ ఓవర్ ఇది ముఖ్య ఉద్దేశం అయితే చాలా తర్వాత ట్రెమండ్ చేంజెస్ రావడం జరిగింది నూనె గింజలలో కూడా చేంజెస్ వచ్చాయి ఉత్పత్తి పెరగడం జరిగింది పాలల్లో కూడా ఈ కృషి జరగడం జరిగింది అలాగే మత్స్య సంపద మీద కూడా ఇది ప్రభావం చూపింది కానీ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఆహార పంటల ఉత్పాదకత పెంపు అండ్ మోర్ ఓవర్ ఇండియాలో ఈ హరిత విప్లవం వల్ల అధిక లాభం పొందినటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉంటే అది పంజాబ్ హర్యానా పశ్చిమ యూపీ ఇవన్నీ కూడా ఇండియాకి పైనే ఉంటాయి ఓకేనా నార్త్లోనే ఉంటాయి అన్నీ ఈ ఈ కార్నర్లో ఉంటాయి పంజాబ్ హర్యానా ఇక్కడ ఉంటుంది యూపీ ఈ ఏరియాలో ఉంటుంది గుర్తుంచుకోండి ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది ఏ రాష్ట్రాలు హరిత విప్లవం వల్ల లాభ పొందాయి అధికంగా పంజాబ్ హర్యానా పశ్చిమ యూపీ ఓకే నెక్స్ట్ కీ పాయింట్స్ ఏంటంటే హరిత విప్లవానికి పితామహుడు ఎవరు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ నార్మన్ బోర్లాగ్ మనం ఫస్ట్ స్లైడ్లో చూసినప్పుడు లెఫ్ట్ సైడ్లో పైన ఉన్న పర్సన్ నార్మన్ బోర్లాగ్ అండ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మార్చిలో అంతర్జాతీయ అభివృద్ధి సంఘంలో స్పీచ్ ఇస్తూ విలియం ఎస్ గాండ్ లేదా విలియం ఎస్ గాండే రెండు ఒకటే గాండ్ అని కొన్ని పుస్తకాల్లో ఉంది గాండే అని ఇంకొక కొన్ని పుస్తకాల్లో ఉంది హరిత విప్లవం అనే పదం గ్రీన్ రెవల్యూషన్ అనే పదం వాడడం జరిగింది అంటే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి ఎవరు ఫస్ట్ టైం గ్రీన్ రెవల్యూషన్ అనే వర్డ్ వాడారు ఎవరు వాడారు విలియం ఎస్ గాండ్ తన స్పీచ్లో విలియం ఎస్ గాండ్ హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ అనే వర్డ్ వాడాడు ఫస్ట్ టైం ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ డైరెక్ట్గా ఉంటుంది హరిత విప్లవం అనే పదం మొదట వాడింది ఎవరు అండ్ మోరోవర్ నార్మన్ బోర్లాగ్ ఎవరు హరిత విప్లవ పితామహుడు ఓకే నెక్స్ట్ భారత హరిత విప్లవ పితామహుడు ఎవరు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఈయన ఫస్ట్ స్లైడ్లో చూసినట్టయితే రైట్ సైడ్లో ఉంటాడు ఓకే రైట్ సైడ్లో ఉన్నటువంటి పర్సన్ ఎంఎస్ స్వామినాథన్ మన నేమ్ ఇచ్చినటువంటి ఓకే భారత హరిత విప్లవ శాస్త్ర పితామహుడు హరిత విప్లవం పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మొత్తానికే వరల్డ్ వైడ్గా హరిత విప్లవానికి పితామహుడు నార్మన్ బోర్లాగ్ ఓకే అయితే ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన రెండు వేల నాలుగులో కేంద్ర ప్రభుత్వం రైతులపై ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగులో ఏర్పాటు చేసినటువంటి రైతులపై ఏర్పాటు చేసినటువంటి జాతీయ కమిషన్కు అధ్యక్షుడు ఎవరు ఎంఎస్ స్వామినాథన్ గుర్తుంచుకోండి అండ్ రెండు వేల ఆరు జూన్ మూడున జరిగిన భారత సైన్స్ కాంగ్రెస్ ప్రారంభిస్తూ పిఎం ప్రధాని ఓకే ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అప్పుడు రెండు వేల ఆరులో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ రెండవ హరిత విప్లవానికి పిలుపునిచ్చారు ఓకే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఇచ్చినట్టయితే రెండవ హరిత విప్లవానికి భారత సైన్స్ కాంగ్రెస్ ప్రారంభిస్తూ పిలుపునిచ్చినటువంటి పర్సన్ ఎవరు మన్మోహన్ సింగ్ అండ్ రెండవ హరిత విప్లవాన్ని ఎప్పుడు ప్రారంభించారు లేకపోతే పిలుపునిచ్చినటువంటి డేట్ ఏంటి మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి డేట్ రెండు వేల ఆరు జూన్ మూడు ఇది ఇంపార్టెంట్ రెండో హరిత విప్లవం స్టార్ట్ అయినప్పుడు రెండు వేల ఆరు జూన్ మూడు పిలుపునిచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది గుర్తుంచుకోండి డైరెక్ట్ క్వశ్చన్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం డెప్త్గా వెళ్తే ఇక్కడ ఒకసారి టేబుల్ చూడండి నేను డైరెక్ట్గా మీకు బిట్ల రూపంలో ఇవ్వను ముందు అసలు ఆ బిట్టుకు కావాల్సిన ఆన్సర్ ఎలా వచ్చింది అనేది ప్రూఫ్ రూప రూపకంగా మనం చూడాలి ఒకసారి ఇది ఆర్థిక సర్వేలకు సంబంధించినటువంటి పంటల ఉత్పత్తులకు మ్యాటర్ మనం సేకరించడం జరిగింది ఇవన్నీ పంటలు ఇవన్నీ డేట్స్ పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒకసారి చూసినట్టయితే వరి ఇవి మిలియన్ టన్నుల్లో ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి ముప్పై ఐదు మిలియన్ టన్నులు ఉంది ముప్పై ఐదు మిలియన్ టన్నులు ఇక్కడ రెండు వేల పద్నాలుగుకి వచ్చే వరకు ఉంది నూట నాలుగు పాయింట్ ఎనిమిది ఉంది ఓకే నూట నాలుగు పాయింట్ ఎనిమిది బై థర్టీ ఫైవ్ వేస్తే మనకు టూ పాయింట్ నైన్ నైన్ వస్తుంది త్రీ టైమ్స్ పెరిగింది అంటే పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల పద్నాలుగు వచ్చే వరకు ఎంత టైం పెరిగింది ఎన్ని రెట్లు ఉత్పత్తి అనేది పెరగడం జరిగింది మిలియన్ టన్నులలో వరకు సంబంధించింది మూడు రెట్లు మాత్రమే అండ్ మోరోవర్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే గోధుమలు ఉంది గోధుమలు ఇక్కడ ఎంత ఉంది మిలియన్ టన్నులలో లెవెన్ ఉంది అండ్ రావడం ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ నైన్ నైన్ అప్రాక్సిమేట్లీ ఎంత ఎయిట్ టైమ్స్ పెరగడం జరిగింది అంటే విప్లవాత్మక మార్పు చోటు చేసుకోవడం జరిగింది గోధుమలో గోధుమ పంటలో ఆహార పంటలోని గోధుమ పంటలో నెక్స్ట్ తృణధాన్యాలు ఉన్నాయి అలాగే పప్పు ధాన్యాలు ఉన్నాయి తృణధాన్యాల కంటే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే పప్పు ధాన్యాలు పదమూడు ఉంది నెక్స్ట్ నైన్టీకి వచ్చే వరకు ఫోర్టీన్ అయింది టూ థౌజండ్కి లెవెన్ అయింది టూ థౌజండ్ నైన్కి ఫోర్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ సెవెంటీన్ ఇక్కడ ఏమైనా చేంజెస్ అవుపడుతున్నాయా అసలు చేంజ్ ఉన్నట్టే అనిపిస్తుందా అనిపించడమే లేదు అంటే ఏమర్థం అవుతుంది పప్పు ధాన్యాలలో ఎటువంటి చేంజెస్ లేవు అంటే హరిత విప్లవ ప్రభావం పడినటువంటి పంట ఏదన్నా ఉంటే అది పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి పంట ఓకే పప్పు ధాన్యాల మీద హరిత విప్లవ ప్రభావం సున్నా శాతం ఉంది గుర్తుంచుకోండి జీరో పర్సంటేజ్ క్వశ్చన్ డైరెక్ట్గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ స్లైడ్లో మనం ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తాం అండ్ చాలా ఆహార పంటలు అధికంగా అధిక శాతం మార్పు దేంట్లో వచ్చింది గోధుమలో ఓకే ట్రెమండోస్ చేంజెస్ వచ్చాయి నెక్స్ట్ సెకండ్ ప్లేస్గా క్యాజువల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఆహార పంటలో ఏది ఉంది వరి ఉంది ఓకేనా అంటే వరి గోధుమలో చేంజెస్ వచ్చాయి ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు అధిక చేంజ్ దేంట్లో వచ్చింది గోధుమలో వచ్చింది ఓకేనా ఇక్కడ ఇచ్చింది అదే ఓకే పప్పు ధాన్యాలలో ఎటువంటి ప్రభావం లేదు హరిత విప్లవం ప్రభావం చూపింది పప్పు ధాన్యాల మీద గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇంత ముందుకు సంబంధించిన వాటి మీదనే మనం ఒకసారి చూసినట్టయితే హరిత విప్లవం ద్వారా అధిక లబ్ధి పొందిన ఆహార ధాన్యాలు ఏవి ఆహార ధాన్యాలు ఏంటి వరి బార్లీ గోధుమ బార్లీ వరి గోధుమ వరి చెరుకు అసలు చెరుకు ఆహార ధాన్యం కిందికి రాని రాదు వాణిజ్య పంట కిందకి వస్తుంది వరి గోధుమ ఇంతకుముందే ముందే మనం డిస్కస్ చేసాం మళ్ళీ ఇండివిజువల్గా చూసినట్టయితే ఏది ఎక్కువగా ట్రెమెండ్ చేంజ్ రావడం జరిగింది గోధుమ మీద రావడం జరిగింది ఓకే నెక్స్ట్ హరిత విప్లవం ద్వారా అధిక లబ్ధి పొందిన ఆహార ధాన్య ఏది ఇండివిజువల్గా అడిగితే ఇంతకుముందు రెండు కలిపి అడగడం జరిగింది వరి గోధుమ బార్లీ పైవన్నీ ఒకేలా లబ్ధి పొందాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏం చెప్పాను టేబుల్ చెప్పేటప్పుడు గోధుమ అధికంగా లాభపడింది హరిత విప్లవం వల్ల తర్వాత ఆహార ధాన్యం కిందికి వస్తే వరి అధికంగా సెకండ్ ప్లేస్లో ఉంది ఆహార ధాన్యం కిందకి వస్తే ఫస్ట్ ప్లేస్ ఏంటి గోధుమ గుర్తుంచుకోండి పాయింట్స్ అన్ని డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉన్న స్కోప్ ఉన్న పాయింట్స్ నేను డైరెక్ట్గా చెప్పకుండా మీకు టేబుల్ రూపంలో మ్యాటర్ ఇచ్చి దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాని ద్వారా ప్రూఫ్ ద్వారా చెప్పాను ఇది ఇలా చెప్తే మీకు గుర్తుండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ హరిత విప్లవం ద్వారా ప్రయోజనం పొందని పంట ఏది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం పప్పు ధాన్యాలు ఈ పప్పు ధాన్యాల మీద మనం అధికంగా ప్రయోజనం పొందలేకపోయాం కాబట్టి రెండు వేల పద్నాలుగులోనో రెండు వేల పదిహేనులోనో నాకు ఇయర్ అంతగా గుర్తుకు లేదు ఆఫ్రికన్ కంట్రీ తోటి పిఎం మోడీ ఒక అగ్రిమెంట్ చేసుకొని పప్పు ధాన్యాలను కొన్ని సంవత్సరాలకు గాను దిగుమతి చేసుకునేలాగా అగ్రిమెంట్ చేసుకున్నాడు నాకు తెలిసి అది మొజాంబీ కంట్రీ అనుకుంటాను ఆఫ్రికన్ కంట్రీ దాంతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అంటే పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచడం ఇప్పుడు మన దేశంలో చాలా అవసరం ఎందుకంటే పక్క దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం పప్పు ధాన్యాల విషయంలో నెక్స్ట్ ఇండివిజువల్గా పప్పు ధాన్యాలలో మళ్ళీ తృణధాన్యాలు పప్పు ధాన్యాలలోకి వెళ్ళినట్టయితే చూస్తే ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీలో పప్పు ధాన్యాలు తృణధాన్యాలు రెండింటినీ యాడ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్గా కంపేర్ చేసుకుంటే ఎయిటీ ఫోర్ ఉంది నెక్స్ట్ పెరుగుతూ వచ్చింది ఇయర్స్ పెరిగే కొద్దీ నైంటీ త్రీకి వచ్చింది అండ్ పప్పు ధాన్యాలు చూస్తే పదహారు ఉంది సిక్స్ పాయింట్ ఎయిట్కి వచ్చింది అంటే తగ్గిపోయింది ఓకేనా తగ్గిపోయింది రివర్స్లో వెళ్ళిపోయింది బ్యాక్ వెళ్ళిపోయింది పప్పు ధాన్యాలలో అంటే తృణధాన్యాలు లాభపడ్డాయి అండ్ పప్పు ధాన్యాలు లాభపడలేదు అంటే పప్పు ధాన్యాలకు మళ్ళీ హరిత విప్లవానికి సంబంధం లేకుండా జీరో పర్సెంటేజ్ డెవలప్మెంట్ ఉందనేది మళ్ళీ ఇక్కడ కూడా మనం చూస్తే ఈ టేబుల్ ద్వారా కూడా అర్థమైపోతుంది అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన ఒకే ముఖ్యమైన పాయింట్ ఏంటి పప్పు ధాన్యాలు లాభపడలేదు హరిత విప్లవం ద్వారా ఈ టేబుల్ నుంచి ఆ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే చాలు ఓకే నెక్స్ట్ వాణిజ్య పంటల పక్షపాతం అయితే పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటి నుంచి డెబ్బై మూడు డెబ్బై నాలుగు దాకా అన్ని ఆహార పంటల మీదనే కేంద్రీకృతమైంది ఏటి మన హరిత విప్లవం అనేది మనం ముందే చెప్పుకున్న ఆహార పంటలకు సంబంధించిన దాని మీదనే కేంద్రీకృతమైంది ఉత్పాదకత పెంపు కోసమే దాని యాక్చువల్ ఉద్దేశం కూడా అదే ఆయన ముందు అది క్లియర్ అయిన తర్వాతనే కదా పక్కవాటి మీదకి వెళ్ళేది దాని ఓకేనా దాని వర్క్ అనేది అందుకే కదా ముందు దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు అయితే నైన్టీన్ సిక్స్టీ నుంచి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ వరకు మొత్తం ప్రిఫరెన్స్ దాని మీద పెట్టారు వాణిజ్య పంటల మీద అంత ప్రి ప్రిఫర్ చేయలేదు ఈ హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ అనేది అందుకే దాని మీద వాణిజ్య పంటల మీద ప్రభావం చూపలేదు బిజినెస్ క్రాప్స్ మీద దీనిని డాక్టర్ ధరమ్ నారాయణ్ అనే పర్సన్ ఇతను ఒక వాణిజ్య నిపుణుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆర్థికవేత్త పరిశ్రమ ఓకే సైంటిస్ట్ కూడా వాణిజ్య పంటల పక్షపాతం అని వర్ణించాడు దీన్ని ఓకేనా అయితే ఏమైనా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుందంటే పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై అరవై ఒకటి నుంచి డెబ్బై మూడు డెబ్బై నాలుగు దాకా వాణిజ్య పంటల మీద హరిత విప్లవం ప్రభావం చూపలేదు దీనిని వాణిజ్య పంటల పక్షపాతం పక్షపాతం అని అభివర్ణించింది ఎవరు ధరం నారాయణ్ పక్షపాతం వైఖరి అంటే ఏంటి దీన్ని వదిలేయడం పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం అని అర్థం ఓకేనా ఎవరు ధరం నారాయణ్ గుర్తుంచుకోండి నేను వాణిజ్య పంటలలో ఎలాంటి మార్పులు వచ్చాయి ఇప్పుడు చెరుకు చూద్దాం వన్ టెన్ ఉంది ఇక్కడికి వచ్చే వరకు త్రీ ఫిఫ్టీ నైన్ ఉంది పత్తి సిక్స్ ఉంది థర్టీ సిక్స్ అయింది సిక్స్ ఓకే థర్టీ సిక్స్ అయింది జనుము ఫోర్ ఉంది లెవెన్ అయింది అలానే సెవెన్ నూనె గింజలు ఉన్నాయి ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ మళ్ళీ ఇక్కడికి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వచ్చే వరకు బంగాళాదుంప త్రీ ఉంది జస్ట్ త్రీ మిలియన్ టన్స్ ఓకే ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ అయింది ఓకేనా టెన్ టైమ్స్ కంటే ఎక్కువగానే పెరిగింది ఓకేనా టెన్ టైమ్స్ కంటే ఎక్కువగానే పెరిగింది చాలా 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 పెరిగింది గుర్తుంచుకోండి చాలా 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 పెరిగింది ఓకేనా అంటే బంగాళాదుంపలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి ఇక్కడ మూడు మిలియన్ టన్నులు ఉంటే పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో రెండు వేల పద్నాలుగు పదిహేను వచ్చే వరకు ఎంత వచ్చింది నలభై నాలుగు పాయింట్ తొమ్మిది వచ్చింది విప్లవాత్మక మార్పులు వచ్చాయి వాణిజ్య పంటలో విప్లవాత్మక మార్పులు లేదా హరిత విప్లవం ద్వారా అధిక లాభ పొందింది ఏ పంట బంగాళాదుంప గుర్తుంచుకోండి అండ్ ఆహార పంటలలో ఏ పంట గోధుమ ఒకవేళ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇలా ఉంటే ఎలా ఉంటుందంటే ఇక్కడి వాటిలో అధిక లాభ పొందింది ఏంటి ఒకటి బంగాళాదుంప వరి రెండు గోధుమ బంగాళాదుంప ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది బంగాళదుంప వరికి ప్రిఫర్ ఇవ్వద్దు మనం అక్కడ బంగాళాదుంప ఏమో వాణిజ్య పంటలో అయింది ఆహార పంటలోనేమో గోధుమ అయింది అంటే ఈ రెండింటికి కలిపి ప్రిఫర్ ఇవ్వాలి వరి గోధుమను పక్కకు పెట్టేసి బంగాళదుంప గోధుమకు ప్రిఫర్ చేయాలి ఓకే బంగాళాదుంపాలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి ఈ పాయింట్ గుర్తుంచుకోండి అసలు ఈ వాడకం వల్ల ఏమవుతుంది హరిత విప్లవం వల్ల ఏమవుతుందంటే హరిత విప్లవం జరగాలంటే రసాయనిక ఎరువులు అధిక మోతాదులో వాడాలి ఓకే క్రిమిసంహారక మందులను కూడా అధిక మోతాదులో వాడాలి నెక్స్ట్ మేలు రకం విత్తనాలను వాడాలి కొత్త రకం వ్యవసాయ పనిముట్లు కూడా దీని ద్వారా వాడాల్సిన పని వచ్చింది అంటే కొత్త రకం అంటే ఏంటి ట్రాక్సర్ ట్రాక్టర్స్ వాడడం లేకపోతే లాస్ట్కు కోతకు వచ్చినప్పుడు కోత మిషన్లు వాడడం ఓకేనా కలుపు తీయడానికి కొత్త మిషనరీ వాడడం ఇవన్నీ వాడాల్సి వచ్చింది ఎందుకు అధిక ఇస్తుంది కాబట్టి చిన్న రైతులు కాకుండా భూ యజమానులే డైరెక్ట్గా పండించడం మొదలుపెట్టారు పది ఎకరాలలో ఇరవై ఎకరాలలో ముప్పై ఎకరాలలో డైరెక్ట్గా పండించడం మొదలుపెట్టారు అంటే చిన్న చిన్న పార్ట్స్గా చేయకుండా మొత్తం ఒకరి చేతిలోనే ఉన్నప్పుడు ఇరవై ఎకరాలు దున్నాలని అంటే ఒక పర్సన్ వల్ల కాదు పని వాళ్ళని పెట్టించుకున్నా కూడా చాలా రోజులు అవుతుంది అలాంటప్పుడు ఒక పరికరం ఉండాలి అదే ట్రాక్టర్ దాని ద్వారా దున్నడం వల్ల ఏమవుతుంది టైం కన్జ్యూమ్షన్ అనేది తగ్గుతుంది అంటే ఈ కొత్త రకం వ్యవసాయ పనిముట్ల అవసరం అనేది పెరిగిపోవడం జరిగింది హరిత విప్లవం వల్ల ఓకే నెక్స్ట్ రసాయనిక ఎరువులు అధికంగా వాడాలంటే నీళ్ళు ఎక్కువ కావాలి గుర్తుంచుకోండి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ నీళ్ళ వాడకం అనేది కూడా పెరుగుతుంది రసాయనిక ఎరువులు అధికంగా వాడడం వల్ల అంటే హరిత విప్లవానికి లింక్ అప్ ఉంది అందుకే తెలంగాణ రాయలసీమ వంటి ప్రాంతాలు అధికంగా లాభ పొందలేదు ఓకే కోస్తాలోని కొన్ని పశ్చిమ గోదావరి ప్రాంతాలు అవి బాగానే లాభ పొందినా కూడా హరిత విప్లవం వల్ల తెలంగాణ రాయలసీమ వంటి ప్రాంతాలలో నీరు కరువు కాబట్టి అక్కడ అధిక లాభం హరిత విప్లవం ద్వారా పొందబడలేదు మరి అధికంగా లాభపడింది ఏ ప్రాంతాలు ఓకే పశ్చిమ యూపీ పంజాబ్ హర్యానా నేను అప్పుడే చెప్పాను కాలువల ద్వారా అధికంగా జరిగేది యూపీలో నెక్స్ట్ పెట్టుబడిదారి వ్యవసాయం పెరిగింది పెట్టుబడిదారి వ్యవసాయం ఏంటి ఏంటి ముందే పెట్టుబడి పెట్టి అధిక మోతాదులో చేయడం అన్నట్టు అంటే ఒక పది ఇరవై ఎకరాల స్తోమత పెరగడం ఇప్పుడు చిన్న రైతున్నాడు వాడు పది ఎకరాలలో చేయడు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలలోనే పండించుకుంటాడు ఎందుకు వాడు బ్రతుకు కోసం చేస్తాడు కానీ అదొక బిజినెస్లో ఫీలైజ్ చేయడు అదే పెట్టుబడిదారి వ్యవస్థ అంటే ఏంటి ఒక నలభై ఎకరాలు యాభై ఎకరాలు ఒక్కరే కన్జ్యూమ్ చేసుకొని అతడే ముందుండి పెట్టుబడి పెట్టి వచ్చే లాభాన్ని అధిక మోతాదులో గుంజుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు దీన్ని పెట్టుబడిదారి వ్యవస్థగా మనం నార్మల్ భాషలో అభివర్ణించుకోవచ్చు ఓకే అయితే ఈ పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించి హరిత విప్లవానికి రిలేటెడ్గా ఉన్న దాని మీద పంజాబ్లో సర్వే చేయడం జరిగింది ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత పెట్టుబడిదారి వ్యవసాయం అనేది పంజాబ్లో అధికంగా జరిగిందని వీళ్ళ సర్వేలో తేలడం జరిగింది అంటే చిన్న సన్నకారు రైతులు అంతా నష్టపోయారు వాళ్ళు వాళ్ళ భూములను పెద్దవాళ్ళకు అమ్ముకొని అదే వాళ్ళ సొంత భూములలో కౌలుదారులుగా వ్యవసాయ కూలీలుగా మారిపోవడం జరిగిందని వీళ్ళ సర్వేలో తేలింది అశోక్ రుద్ర మజీద్ మజీబ్ తాలిబ్ ఓకేనా ఒకరు అశోక్ రుద్ర హిందూ మజీబ్ తాలీబ్ ముస్లిం నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక సెంటెన్స్ అనేది పర్సన్ అనేది మార్కెట్ శక్తులను స్వేచ్ఛగా హరిత విప్లవంకు వదిలేస్తే వ్యాపార దృష్టితో వ్యవసాయం చేస్తున్నటువంటి అంటే బిజినెస్ మైండ్ తోటి వ్యవసాయం చేసేవాళ్ళు లాభం రావాలి నాకు నాకు వ్యవసాయం అనేది ఒక బిజినెస్లా ఫీల్ అవుతున్నా అని పర్సన్స్ భూస్వాములు లాంటి వాళ్ళు ఈ హరిత విప్లవాన్ని యూజ్ చేసుకొని వ్యవసాయం చేసినట్టయితే జీవనోపాధి కోసం వ్యవసాయం చేసేటువంటి చిన్న రైతులకు ప్రయోజనం ఉండదు వాళ్ళు లాస్ అవుతారు అని అభివృద్ధి చెందుతున్న దేశాలను హెచ్చరించింది ఎవరు అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే మనది అలాగే ఈ చైనా ఇలాంటి దేశాలను హెచ్చరించింది ఎవరు హరిత విప్లవానికి మీ ఇష్టం వచ్చినట్టు వదిలేయకండి హరిత విప్లవాన్ని కొంచెం సన్నకారు రైతులకు రైతులకు యూజ్ అయ్యేలా చూడండి భూస్వాముల చేతుల్లో హరిత విప్లవం అనేది ములుగకుండా ట్రై చేయండి అని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు యుత్ ఓకే అభివృద్ధి చెందుతున్న దేశాలను హరిత విప్లవం సందర్భంగా హెచ్చరించింది ఎవరు హెచ్చరించింది ఎవరు ఇది గుర్తుంచుకోండి మొత్తం డెఫినేషన్ అవసరం లేదు హరిత విప్లవం ఒకటి నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాలను హెచ్చరించింది ఎవరు యుత్ ఈ అండర్లైన్ చేసిన వాడు గుర్తుంచుకోండి అయితే ఈయనెవరు ఐరాస సాధారణ కార్యదర్శి నెక్స్ట్ వ్యవసాయంలో ట్రాక్టర్ల వినియోగం కోత సమయంలో వాడే యంత్రాల వల్ల శ్రామికులు ఉపాధి తగ్గుతుంది వాళ్ళు కోల్పోతున్నారు ఉపాధి అనేది అన్నదెవరు వికేఆర్వి ఆర్వీ రావు ఓకేనా అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వ్యవసాయంలో ట్రాక్టర్ల వినియోగం వల్ల ఉపాధి అవకాశాలు శ్రామికులు కోల్పోతున్నారు అనే అన్న పర్సన్ ఎవరు వికేఆర్వి రావు రావ్ ఓకేనా ఇతను ఆర్థిక నిపుణుడు వ్యవసాయానికి సంబంధించిన వాటి మీద కొన్ని రీసెర్చ్లు కూడా చేయడం జరిగింది ట్రాక్టర్ల వినియోగం అనే వర్డ్ గుర్తుంచుకోండి ట్రాక్టర్ల వినియోగం వల్ల శ్రామికులు ఉపాధి కోల్పోతున్నారు అని అన్న పర్సన్ ఎవరు వికేఆర్వి రావు నెక్స్ట్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ లుని అధిక దిగుబడి ఇచ్చే వంగడం దేనికి సంబంధించింది అధిక దిగుబడి ఇచ్చే ఇది ఒక వంగడం క్వశ్చన్లో ఏమేమిస్తారు వరి పత్తి గోధుమ బార్లీ ఇలా ఇస్తారు లునిశ్రీ అనేది దేనికి సంబంధించింది వరి గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అండ్ హైబ్రిడ్ వరి పితామహుడు ఎవరు హైబ్రిడ్ వరిని సృష్టించిన పర్సన్ ఎవరు యువాన్ లాంగ్ పెంగ్ ఇక్కడ అతని ఇచ్చింది ఇక్కడ ఏమనుందంటే ఉందంటే ద మ్యాన్ హూ పుట్స్ అండ్ ఎండ్ టు హ్యాంగర్ ఓకేనా ఆకలికి పులి స్టాప్ పెట్టినటువంటి పర్సన్ అని ఇవ్వడం జరిగింది హైబ్రిడ్ రైస్ని ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్ ఈనే యువాన్ లాంగ్ పెంగ్ ఓకే శ్రీవరి సాగు రూపుదిద్దుకున్న దేశం ఏంటి ఓకేనా శ్రీవరి సాగు చాలా పాపులర్ అయింది ఓకేనా శ్రీవరి సాగు అనేది చాలా పాపులర్ ఓకే దీన్ని రూపుదిద్దుకున్న దేశం ఏంటి ఆప్షన్స్లో ఇండియా ఉంటుంది చైనా ఉంటుంది బంగ్లాదేశ్ ఉంటుంది మడగాస్కర్ ఉంటుంది చాలామంది ఈ ఈ క్వశ్చన్ ఒకసారి యూపీఎస్సీలో అడిగినప్పుడు ఇండియాని పెట్టడం జరిగింది ఓకేనా కానీ ఇండియా కాదు అది రూపుదిద్దుకుంది మడగాస్కర్లో ఓకే ఇక్కడ ఉంది సౌత్ ఆఫ్రికాకి కార్నర్లో కిందికి అంటే ఇక్కడ నుంచి మన ఇండియాకి ట్రావెల్ అయ్యి వచ్చేసింది నెక్స్ట్ నిత్యహరిత విప్లవం సాధించుటకు స్వామినాథన్ చెప్పిన నాలుగు సూత్రాలు ఓకేనా ఆయన చెప్పిన నాలుగు సూత్రాలు ఏంటి నిత్యాహరిత విప్లవం సాధించడానికి ఎంఎస్ స్వామినాథన్ చెప్పిన నాలుగు సూత్రాలు ఒకటి నేలసారం పరీక్షించడం అంటే నేలసారం పరీక్షించడం అంటే ఏంటి రైతు నేల ఉంది కదా నేలను కొంచెం మట్టి తీసుకెళ్ళి ల్యాబొరేటరీలలో ప్రయోగాలు చేసి దాంట్లో ఎంత కంపోజిషన్ ఉంది ఎలాంటి ఎరువులు వేయాలి అనేది పర్సన్స్కి రైతులకు కావలసిన ఇంటిమేషన్ ఇచ్చి అధిక ఎరువులు వాడాలా లేకపోతే తక్కువ ఎరువులు వాడినా సరిపోతుందా అని వాళ్ళ దా వాళ్ళకు కావలసినటువంటి తక్కువ తక్కువ ఖర్చు అయ్యేలా చూడడం ఇది ప్రధాన ఉద్దేశం నేల సారం పరీక్షించడం అండ్ ప్రయోగ ఫలితాలను ప్రయోగశాల నుంచి పొలాలకు తీసుకెళ్లడం అంటే ఏంటి ఈ ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తారు ఈ నేల నేలకు సంబంధించిందైనా లేకపోతే కొత్త వంగడాలనైనా సృష్టించి వాటిని డైరెక్ట్ పొలాలలోకి అంటే రైతులకు అందుబాటులోకి తేవాలి వాటిని మళ్ళీ కార్పొరేట్ సంస్థలకు అమ్ముకోవడం లాంటివి చేయకుండా ఏమైనా రీసెర్చ్లు చేస్తే అవి రైతులకు యూజ్ అయ్యేటివి ఉంటే రైతు పొలానికి అందేలాగా చూడాలి ఓకేనా నెక్స్ట్ వర్షపు నీటి సంరక్షణ తప్పనిసరి చేయాలి అని అన్నాడు ఓకే వర్షపు నీటి సంరక్షణ తప్పనిసరి అంటే ఏంటి భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి కాబట్టి ఈ పాయింట్ నేను హైలైట్ చేయడం జరిగింది నెక్స్ట్ రైతులకు రుణ సాయం పెంపొందించడం అంటే రుణాలు టైంకి అందేలా చూడడం ఇప్పుడు బ్యాంకుల చుట్టూ రైతులకు తిరిగే ఓపిక ఉండదు దానికి ప్రాసెస్ అంతా కొన్ని వారాలు ఉంటుంది అందుకే వీళ్ళు బ్యాంకులను ప్రిఫర్ చేయకుండా అధిక వడ్డీలైనా పర్లేదని వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఓకేనా అందుకే వీలైనంత త్వరగా రైతులకు రుణాల సదుపాయం అందేలా బ్యాంకులు ట్రై చేయాలనేది కూడా ఈయన పాయింట్ హైలైట్ చేయడం జరిగింది ఓకే ఇంకా ఈ హరిత విప్లవంలో మనం చూసుకున్నట్టయితే ఇంక్లూడ్ అయ్యేటివి చాలానే ఉన్నాయి రెయిన్బో విప్లవం అంటే ఏంటి అనేది నేను ఒకసారి మీకు ఆల్రెడీ బయాలజికల్ రెవల్యూషన్ అనే పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే అందులో లేనివి కొన్ని నేను ఇక్కడ మళ్ళీ రెవల్యూషన్స్కి సంబంధించిన చెప్తున్నాను ఈ వీడియో అయిపోగానే ఎవరైనా వీడియో చూడకపోతే అది కూడా ఒకసారి బయాలజికల్ రెవల్యూషన్కి సంబంధించిన వీడియో చూడండి ఎందుకంటే అది కూడా హరిత విప్లవానికి లేదా గ్రీన్ రెవల్యూషన్కి రిలేటెడ్ టాపికే ఓకే శ్వే శ్వేత విప్లవం దేనికి సంబంధించింది అందరికీ తెలుసు పాలు బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ నరేంద్ర మోడీ శ్వేత విప్లవం అంటే పాలు మాత్రమే కాకుండా పత్తిని కూడా యాడ్ చేయడం జరిగింది ఓకే రీసెంట్గా నరేంద్ర మోడీ శ్వేత విప్లవానికి దేన్ని యాడ్ చేయడం జరిగింది పత్తి పత్తి కూడా తెలుపు రంగులోనే ఉంటుంది ఓకే కాటన్ నెక్స్ట్ అర్ణ విప్లవం రెడ్ రెవల్యూషన్ ఏంటి మాంసం టమాటాకు సంబంధించింది రెడ్గా ఉంటాయి ఒకటి ఓకే బూడిద విప్లవం దేనికి సంబంధించింది ఎరువులకు సంబంధించింది బూడిద విప్లవం ఎరువులకు అండ్ గుండ్రటి విప్లవం మోర్ ఓవర్ దేనికి సంబంధించింది ఇది అడిగే ఛాన్స్ ఉంది గుర్తుంచుకోండి గుండ్రటి విప్లవం దేనికి సంబంధించింది బంగాళదుంప ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ Okay, that's it. Thanks for learning and subscribe to my channel for more updates. If you like the video, share with your friends.